గాయ్స్ డాడీ అయితే కిందకి వెళ్ళిపోయారన్నమాట. ఏదో వంటలు చేస్తున్నారంట, ఈ వయసులో ఎందుకు వచ్చిందో, యూత్ యూత్ అనుకుంటున్నా. ఆ మెయిన్ ఫేమస్ సినిమాలో లాగా అంజిబామ లాగా గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందై మొత్తం దునియాలో ఇలాగా ఈయన ఎగురుకుంటే వెళ్తున్నారు యూత్ అని. ఏం నడుము ఇరిగిపోద్దో, ఏం కాదు ఇరిగిపోద్దో అని నాకు భయం వేస్తుంది తప్ప. మీరు కూడా ఫ్యామిలీ బ్లాగ్స్లో అంకుల్ యూత్ అని ఎంకరేజ్ చేస్తున్నారు బాబు, ఎంకరేజ్ చేయకండి అయ్యి. అలాగా కింద పోయారు, ఇప్పుడు ఏదో వండుతున్నారంట, చూద్దాం ఏం పెంట చేస్తున్నారో ఏమో మా నాన్నగారు. సరే బాగండి, యూత్ఫుల్ కిడ్ని చూద్దరు కానీ కిడ్ అంగ రెబల్ స్టార్ గారు, హలో ఏం చేస్తున్నారు ఇక్కడ అని చూడు, ఏం చేస్తున్నారు చూడు, పొరాటా కొడుతున్నారా? అబ్బో నన్ను కాదులేండి, పొరాటానే కొట్టండి, పొరాటాను కొడుతున్నారా, నిన్ను కొట్టాలంట. ఇదేంది ఇదేంది ఇది ఇది నేను చూడలే. ఇదేంది ఇది, ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ మీరు? మీరు ఎక్కడెక్కడ పిసుకారో అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒంట్లో ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టుంది. ఆయన చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు ఏమి ఎలా పిసుకేస్తున్నారని. పిసికి పిసికి చూడు ఎలా అయిపోయినా, వట్లకు వచ్చిన కొత్తలో ఇంత లా ఉండేవారు ఆయన. సగం నేను పిసికి సగం ఏం పిసికి అలా అయిపోయింది పాము. చూసుకోండి, ఈ పిసకడం వస్తే ఆ పిసకడం వస్తుంది. మరి మరి పిసుకు మీరు చుట్టండి ఎన్ని అంతే కదా, అది ఇంకా సగం ఆయన పిచ్చాను. మరి గురువు గారు మరి కొద్దిగా ఫీల్ అవుతారు మరి అంతే, మరి ఉత్తరం డబ్బులు ఇవ్వం కదా. మరి సరిపోయారు ఇద్దరు ఏంటి ఇక్కడ ఎందుకు పిసుకేస్తున్నారు అది చెప్పరే. అయన్నొద్దు పాయింట్కి రా, ఇవన్నీ కూడా మన హోటల్లో కింద హోటల్ ఉంది కదా, ఆ హోటల్ మొత్తం అంతా కూడా నీకు చూపిద్దామని చెప్పి మన దగ్గర అన్ని వెరైటీలు కూడా పెడుతున్నాం. అవునా? ఊరంతా మనం లాగులు చేస్తాం కానీ మన కింద ఉన్న మన హోటల్లో మనం చేయట్లే. చూపించండి ఆ గంగాధర అని చెప్పేసి మన కుర్రాడు కష్టపడుతున్నాడు, బండి అది పెట్టించాం కదా. సీఏ చదువుతూ, సీఏ చదువుతూ మరి సీఏ చదువుతూ కూడా చదువు మా దొబ్బే హై ఎందుకు వచ్చింది నెల దొరికే నాకు అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు, డబ్బులా దట్ట ఐ థింక్ వాటో వాట్ నేను ఇంకేదో అనుకున్నాను. ఎంత వస్తుందో చెప్పకూడదని చెప్పనా నీకు? చెప్పండి. ఆ బండి మీద బజ్జీలు పూరీలు పులుపులు వేస్తే కష్టపడిపోతున్నానని కాదు, లేని వాళ్ళని కాదు, చేసుకుని ఉంటే ఎంప్లాయీగా ఎంత బాగుంటుంది అని చెప్పాను. చాలా మంది ఏం చెప్తారంటే పూర్లు వేస్తున్నారు, గాడ్లు వేస్తున్నారు, కష్టపడిపోతున్నారు, అలాంటి వాళ్ళు సాయం చేయండి అంటుంటారు. ఇలాంటి వాళ్ళు సాయం చేస్తున్నాం కదా మనం, ఇద్దరు అయితే అదే పని. అవును, అది నువ్వేమో అది తీసుకుంటావు, అది ఏమో వ్యాపారం. అది వ్యాపారం మన ఏమున్నాయని చెప్పండి. నిజమేనా చెప్పలేరా? పచ్చలు కూడా అయిపోతున్నాయి, భారీ ఎత్తున అయిపోతుంటాయి. అది ఈ చట్నీ ఏమో అల్లం చట్నీ. ఓహో, ఇప్పుడు రుబ్బెత్తారు ఏంటి కొంప తీసి? ఏమో దోశ పిండి అన్నమాట, ఇంకా మొత్తం మిషన్ అంటే రన్ అయిపోతే సౌండ్ వచ్చేద్దని చెప్పి ఆపించాను. కడుపు నిండిపోద్ది, ఓ చపాతి తింటే పరాటా. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. కొత్తగా లేటెస్ట్ మిషన్ తెప్పించాం ఇక్కడ, చర్మ తెప్పించి చెప్పండి. ఇంకా తెప్పించాం జపాన్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇదైతే మీకు మొత్తం గంటలో మొత్తం తిప్పేస్తుంది, ఈయన సెలవు పెట్టినప్పుడు తిప్పించేస్తా ఉంటాం. మనం తిప్పికైనా కరెంట్ బొక్క అయిపోతుందని. కూర ఏంటప్పా ఈ రోజు కర్రీ ఏం చేశారు? బంగాళదుంప మీల్ మేకర్ చూసారా, నాణ్యమైన మీల్ మేకర్ తీసుకొచ్చి చక్కగా ఒప్పుడుగా మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తారు ఇక్కడ. పూరి కూర అది ప్యాకింగ్లు అయిపోయినాయి అక్కడ, ఇప్పుడేమో పరాటా కూర అనమాట. కూరలు అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీల్ మేకర్ బంగాళదుంపల కూరమ తర్వాత శనగలు బటన్ని కూడా కలుపుతారు, రోజుకు వెరైటీ కింద తయారు చేస్తారు అనమాట. అయితే మరి బండి దగ్గర ఇప్పుడు ఇంకోటి అండి, ఆవిడ కూడా ఉంది కదా, ఆవిడ స్పెషల్ చెప్పడం మర్చిపోయారు. బాక్సులు పెట్టి చూపిద్దామా? అయితే తయారు చేద్దా, మీరు తయారు చేస్తానన్నారు కదా, పోసారా? అయితే సరే అండి, బయట చూపిద్దాం. అట్టగంటావా? అయితే సరే. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. టేస్ట్ చెప్పండి, రివ్యూ ఇవ్వటం అండి. మీది వాండగారు వచ్చారు, పాపం చాలా కష్టపడుతుంటారు. ఈయన అయితే మాత్రం ఈయన పని బకెట్లు ఆటోల మీద సరుకులు మొత్తం తేడమే, ఇంకా తెచ్చాడు సూపర్వైజింగ్ అది అంతా కూడా. ఈ మధ్యనే మరి అనుకోవడం కానీ సహార అంత పెద్ద కారు కొన్నారు ఒకటి, అది గుండూరులో ఒక 10 ఎకరాలు కొన్నారు. మంచి అంత పామాయిల్ ఏమైంది, ఐటీ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం అది ఇలాగే సంపాదించేసి అనుకుంటారు అందరం.
బయట వెళ్ళి ఆ టేస్ట్ అవి ఎలా ఉన్నాయో రివ్యూ చూసి చెప్తారు కానీ మీరు కూడా టేస్ట్ చేద్దరు కానీ ఇలా తీసుకెళ్ళటం. పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ చూడ అక్కడ చూడండి ఏమేం చేస్తున్నారు ఆవిడ ఆవిడ ఇందులో బూంది మొత్తం పాసిన పెట్టాం అసలు ఆవిడ అయితే తరగంట అయితే అసలు ఉండదు ఇక్కడ అదే అది ఆవిడ ఫేమస్. తర్వాత ఏమో ఏమున్నాయి ఉల్లి దోశలా ఉల్లి దోశ పన్నీర్ దోశ చెప్పు. ఫైవ్ స్టార్ హోటల్లో దొరికే అన్ని ఐటమ్లు ఇక్కడ దొరుకుతాయి. అదే మరి అదే చెప్పారు అది స్పెషల్ దోశలు ఉంటాయి మసాలా దోశ ఉల్లి దోశ అన్ని ఉల్లి దోశ అన్ని వెళ్దాం పదండి. అది దోశ బాబు పన్నీర్ దోశ ఒకటి వేడి వేడి పూరే బజ్జి బోండా గారెలు ఉన్నాయి అందులో సిల్లు కూడా ఉంది సిల్లు గారి బొక్కటి గంగాధరా మన వాడికంట సారాకి ఏంటి పన్నీర్ పన్నీర్ దోశ అంట అంటే స్పెషల్ అంటే అందులో వేస్తాం. ఘీ దోశ కూడా ఉందా ఓ అమ్మ ఘీ దోశ కూడా ఉందంట ఏ ఇన్ని రోజులు అయితే పైన ఉన్నాం కానీ మనకు తెలుసులేదు ఘీ దోశలు అయ్యినాయి. అది పైన ఉండిపోయారు రాజు గారు కిందకి వస్తే ఇక్కడ ఒక మన ఆడియన్స్ అందరూ కలిసి మరి వచ్చేసి ఘీ దోశ అంటే మొత్తం అన్ని చూడండి. మన షాప్ లో కూడా అంబులెన్స్ ఉంది. ఈ చివరేమో సినిమాలు అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ టిఫిన్ చేసేయండి ఎంటర్టైన్మెంట్ చేసేయండి అక్కడేమో జెండక్ మెడికల్ లో మందులు తినండి చివరి బిర్యానీ తినండి నెక్స్ట్ టైం అంతా అయిపోతే మన అంబులెన్స్ వాళ్ళు ఉన్నారు 10 బొళ్ళు ఉన్నాయి అంబులెన్స్ అది ఏ మాత్రం తేడా చేస్తే అంబులెన్స్ వేసిపోవడమే కాదు ఏ అంబులెన్స్ అనుకున్నారు పెట్లు చెప్పండి అదే పెట్లు ఐస్ బాక్స్ అదే శవాల బాక్స్ లో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అక్కడ దాకా ఉందిలే రిటర్న్ రాకపోతే అయ్యి ఎట్ వస్తే అయ్యి మధ్యన ఎవడో బాగా గిట్టుబాటు రావట్లేదు మరి అద్దేమో లేడీ చేసేస్తున్నారు అది ఏమంటే బేరలు లేవండి అంటే బేరలు అంటే శవాలు పోవాలా ఊరు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు ఎందుకే మీరు ఇక టిఫిన్ తినేసి అంబులెన్స్ ఎక్కేమని చెప్తున్నారా ఏంటి అలా ఉంది మీరు చెప్పింది అన్ని మన కాంప్లైంట్ జరుగుతాయి. సరే వేద్దాం కదా టేస్ట్ చూసి చూపిద్దాం మరి ఆ టేస్ట్ చూడొచ్చు చేసావా చేసావా దోశ చూసావా బాబా ప్లేట్ లెక్క ఎలాగేమ్మా దోశ అది అలా చూడండి ఎలా అనుకో ఆ టేస్ట్ చూసి చెప్దాం ఇది అమ్మ కడుపు నిండిపోతుంది ఎలా రెండు రెండు తింటాం అనుకున్నాం మరి అది వీళ్ళకి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెప్తున్నారు బాజీ మీరు ఇంత పెద్ద పెద్ద చేసేస్తుంటే ఒకదానితోనే సరిపోతుంది రెండోది తింటలేదు మీకు ఇంకా బిజినెస్ పెరగాలంటే సైజ్ తగ్గించండి అన్న కాదమ్మా మా గోదావరి వాళ్ళ అభిమానం ఓకేనా ఫుడ్ లో ఎలా పెడతాం అంటే అలా అందరికి సరిపడేలాగా ఇటు మాకు వ్యాపారం ప్లస్ ఉండాలి కొనుక్కునేడికి ప్లస్ ఉండాలి చెట్టు అయితే స్పైసీ అదిరిపోయిందిరా అది చూడు అయ్యో అదిరిపోయింది బాగుంది పన్నీర్ అదిరిపోయింది పన్నీర్ తీసేస్తూ స్పైసీనెస్ మా గోదావరి ప్రేమతో నువ్వు ఏంటంటే పెద్ద పెద్ద దోశ వేస్తే మరి కస్టమర్ రెండే తినరు రోజు పెడతామండి రోజు పెడమా రోజు వచ్చేస్తారు కదా మరి వ్యాపారం కాదు మరి అందరూ కలిసి వచ్చాడు మరి ఆంధ్రాలో మందు రేట్లు పెరిగినా కానీ ఏం పెరగం కానీ తప్ప ఇది సరిపోద్ది ఒక్కటి తీసే సరిపోద్ది అది మ్యాన్సన్ హౌస్ మై హౌస్ మహానుభావు రాకేష్ మీద ఎక్కడ వెళ్ళిపోయారు బూమ్ బూమ్ అది అది చాలా బాగుందిరా ఈ స్మైలింగ్ వచ్చేటండి మీకన్నా టోప్ ఎవరు లేదు బాయ్ బాయ్ బాయ్